సో ఈ ట్రైన్ కూడా చేద్దాం నాన్ ఏసీ డబుల్ డెక్కర్ ట్రైన్ చూడండి ఎలా దిగి ఎలా వెళ్ళిపోతున్నారు మన ట్రైన్ ఒక లోకల్ ట్రైన్ ని ఓవర్టేక్ చేస్తుంది రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి చూడండి ఒకప్పుడు ఇది డబుల్ డెక్కర్ నాన్ ఏసీ ట్రైన్ హలో గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను సూరత్ రైల్వే స్టేషన్ నుంచి నా బ్లాగ్ ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక లెజెండరీ అంటే లెజెండరీ ట్రైన్ ని అయితే చేయబోతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ముంబై సెంట్రల్ కి అయితే వెళ్ళబోతున్నాను ఏ ట్రైన్ తెలుసా లెజెండరీ ఫ్లయింగ్ రాణి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి సూరత్ నుంచి స్టార్ట్ అవుద్ది ముంబై దాకా వెళ్తుందన్నమాట సూరత్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను లోపలికి అయితే వెళ్ళిపోతాను నాకు ఈ టికెట్ నేను తత్కాల్ లో తీసుకున్నాను సిట్టింగ్ ట్రైన్ అన్నమాట దీనికి ఏసీ కోచ్ కూడా ఉంటుంది నాకు 140 రూపాయలు అయితే చార్జ్ చేశారు పదండి లోపలికి వెళ్ళిపోయి మన ట్రైన్ అయితే ఎక్కేద్దాం మాటగా మాట మాట్లాడుకోవాలి సూరత్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అంతే ఇదిగోండి నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 12922 MMCT ఫ్లయింగ్ రాణి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ వచ్చి 5:10 ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే డిపార్చర్ అవుద్ది MMCT అంటే ముంబై సెంట్రల్ సూరత్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ట్రైన్ పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వెళ్ళిపోదాం సూరత్ రైల్వే స్టేషన్ మటుకు నెక్స్ట్ లెవెల్ సిటీ కూడా అంతే సూపర్ డూపర్ ఉంటుంది తెలుసా చలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండర్ పాస్ లోంచి అయితే వెళ్తున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి ఏసీకి చాలా ట్రై చేశాను కానీ తత్కాల్లో టికెట్స్ బుక్ చేయలేకపోయాను ఇదిగోండి మన ఫ్లయింగ్ రాణి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది పైకి రాగానే ఏసీ కోచెస్ అయితే కనిపించాయి అన్నమాట సీసీ అంటే చైర్ కార్ పదండి మనం అయితే రిజర్వేషన్ చేయించుకున్నాం నా కోచ్ నెంబర్ D5 సారీ నా కోచ్ నెంబర్ D5 కాదు D7 55 సీట్ నెంబర్ మన ట్రైన్ కి జనరల్ కోచెస్ కూడా ఉంటాయి ఏసీ చైర్ కార్ కోచ్లు అండ్ రిజర్వేషన్ సిట్టింగ్ కోచెస్ కూడా ఉంటాయి ప్రస్తుతం టైం అయితే చూడండి 5:05 అయ్యింది 5:10 అయితే డిపార్చర్ అనమాట మన ట్రైన్ కి ఇటు బ్లూ కలర్ కోచెస్ ఉన్నాయి అటు రెడ్ కలర్ కోచెస్ కూడా ఉన్నాయి సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది అనమాట మన ఫ్లయింగ్ రాణి ఎక్స్ప్రెస్ ని సూరత్ టు ముంబై 12922 12921 కోచ్ లోపలికి అయితే వచ్చాను 55 వచ్చేసి విండో సీట్ ఇట్ సైడ్ నా బ్యాగ్ అయితే పైన పెట్టాను కోచ్ క్లీన్ గానే ఉంది కానీ 3:3 సీటింగ్ నా సీట్ లో అయితే కూర్చున్నాను వర్షం చిత్త కొట్టేస్తుంది ట్రైన్ ఎక్కానంతే చాలు వర్షం టైం వచ్చేసి 5:25 అయింది కానీ మన ఫ్లయింగ్ రాణిని ఇంకా తీయలేదు వర్షం అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు అలా పడతానే ఉంది గైస్ మీకు ఫ్లయింగ్ రాణి ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా 1950 అయితే అయింది ఒకప్పుడు ఇది డబుల్ డెక్కర్ నాన్ ఏసీ ట్రైన్ ఇప్పుడు LHB కోచెస్ కి అయితే అప్గ్రేడ్ చేశారు 5:26 అయితే మన ఫ్లయింగ్ రాణిని తీశారు సూరత్ రైల్వే స్టేషన్ నుంచి సూరత్ రైల్వే స్టేషన్ కూడా వచ్చి ST బాబా వర్షం మొత్తం ఫోన్ మీద అంతా పడిపోతుంది బాయ్ బాయ్ సూరత్ మళ్ళీ కలుద్దాం గైస్ మన ట్రైన్ ఈరోజు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 265 కిలో గైస్ నేను మీకు ఈరోజు ఒక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను ఆ వెబ్సైట్ నుంచి మీరు బోల్ అనే డబ్బులు అయితే సంపాదించవచ్చు 1xBet ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇందులో మీరు చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు గైస్ మనం చూసేదన్నీ కూడా నిజాలు కాదు ఇందులో చాలా అంటే చాలా ఆటలు ఉంటాయి అవి ఆడొచ్చు మీరు క్రష్ యాపిల్ ఫార్చ్యూన్ హయ్యర్ లేదంటే లోయర్ నా ప్రోమో కోడ్ కనబడుతుంది కదా దాంతో మీరు సైన్ అప్ అది చేసుకుని రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు బోనస్ అయితే వస్తుంది నేను డిస్క్రిప్షన్ లోను అలాగే పిన్ కామెంట్స్ లోను పిన్ చేశాను చూడండి గైస్ పిన్ కామెంట్స్ లోను డిస్క్రిప్షన్ లోను నేను లింక్ అయితే ఇచ్చాను దాంతో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మన ఫోన్ నెంబర్ అది ఇవ్వాలి మన నెంబర్ ఇక్కడ ఇచ్చేసుకుని సంథింగ్ ఇక్కడ చూడండి సెలెక్ట్ కరెన్సీ అని ఉంది కదా మనకి ఇండియన్ రూపీస్ లోనే కావాలి కదా సో నా ప్రోమో కోడ్ 1XTTV అని ఇచ్చి రిజిస్టర్ అని కొడితే చాలు ఇక్కడైతే చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా మనకి యూజర్ ఐడి కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇందులో అన్ని పేమెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇండియాలో ఏమేమి ఉన్నాయి అన్ని కూడా ఇందులో ఉన్నాయి 1xBet సేఫ్ అండ్ లీగల్ ఇందులో చాలా ప్రైజెస్ కూడా మీరు గెలవచ్చు అండి ఇందులో మీరు ఫోన్ టాబ్లెట్ గేమింగ్ కన్సోల్ అలాగే కార్లు కూడా పొందొచ్చండి ఇందులో 24/7 కస్టమర్ సపోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు ఈ వెబ్సైట్ ని బాగా అర్థం చేసుకున్నారు అనుకోండి 1xBet పార్ట్నర్షిప్ కి పొందుతారు దాని వల్ల మీకు లాభం ఏంటో తెలుసా 40% ప్రాఫిట్ ప్రతి వారం వస్తుంది రిజిస్టర్ అయితే చేసుకోండి వరల్డ్ కప్ 2023 కూడా స్టార్ట్ అవ్వబోతుంది రిజిస్టర్ అయితే చేసుకోండి విన్ అయితే అవ్వండి పిన్ కామెంట్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటే చెక్ చేయండి కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది ఇంచుమించు హైదరాబాద్ టు విజయవాడ అనుకోండి లైట్ అయితే అస్సలు రాలేదు ఇంకా టైం అయితే 5:30 అయింది కానీ మెల్లగా సూరత్ స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాం మనం గైస్ సూరత్ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళాగేది ఉద్నా జంక్షన్ లో సూరత్ లో అయితే మా ట్రైన్ ఏం ఫుల్ అవ్వలేదు
ఇంకా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తానికి సూరత్ అయితే నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మిగిల్చింది. సూరత్ సిటీ చూడడానికి అదిరిపోయింది తెలుసా, అసలు లిటరల్లీ లవ్డ్ ఇట్ అంతే. ఉద్నా జంక్షన్ అని చెప్తాను కదా, ఉద్నా జంక్షన్ వచ్చి ఒకప్పుడు సూరత్ రైల్వే స్టేషన్. ఇప్పుడు రీసెంట్ గా అయితే సూరత్ రైల్వే స్టేషన్ ని కట్టారు, కానీ ఒకప్పుడు సూరత్ రైల్వే స్టేషన్ అంటే ఉద్నా జంక్షన్. ఆర్పిఎఫ్ అది ఉంటారు. గైస్ టైం అయితే చూడండి 5 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది, ఇంకా మనకి వెలుగు అనేది రాలేదు. ఎందుకంటే మనం వెస్ట్ కోస్ట్ లో ఉన్నాం కదా, ఇట్ సైడ్ సన్ రైజ్ లేట్ గానే అవుతుంది, సన్సెట్ కూడా లేట్ గానే అవుతుంది. సో మన ఫ్లయింగ్ రాణి, లెజెండరీ ఫ్లయింగ్ రాణి ఇనిషియల్ స్పీడ్ అయితే ఎలా ఉంది. వెల్కమ్ టు ఉద్నా జంక్షన్. ఇక్కడైతే క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు చూడండి, సూరత్ లో కన్నా ఇక్కడే పుల్ అవుతున్నారు బాగా. ఉద్నా జంక్షన్ లో అటు సైడ్ ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, అదేదో ప్యాసింజర్ ట్రైన్ లా ఉంది. మొత్తం అన్ని జనరల్ కోచెస్సే ఉన్నాయి. ఉద్నా జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఉద్నా జంక్షన్ కోడ్ వచ్చి UDN. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్లే ఉంటుంది అనమాట. చెప్పాను కదా ఒకప్పటి సూరత్ రైల్వే స్టేషన్ అని, ఐ మీన్ పేరైతే ఉద్నా జంక్షన్ అనే ఉండేది అనుకోండి. 5 గంటల 38 నిమిషాలు అయితే అయ్యింది. సో ఉద్నా జంక్షన్ కి బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది సచిన్ లో. ఉద్నా జంక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఒక జంక్షన్ రోడ్ మన్మాడ్ సైడ్ కి అయితే వెళ్తుంది. ఇదిగోండి మనం సచిన్ స్టేషన్ కి అయితే వచ్చాం. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉన్నారు ఏదో అనుకున్నాం, కానీ ప్రస్తుతం టైం అయితే 10 నిమిషాలు తక్కువ 6 అయింది. వెలుగు ఎంత పిసర కూడా రాలేదు. స్టేషన్ కూడా వచ్చి SCH. సచిన్ స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ సచిన్, నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది మరోలీలో. గైస్ మన ట్రైన్ ప్రతి స్టేషన్లోనూ 1-2 మినిట్సే ఆగుద్ది అనమాట, అందుకే నేను స్పెసిఫిక్గా ఆగే టైం మెన్షన్ అయితే చేయట్లేదు ఎన్ని నిమిషాలు ఆగుద్ది అని. ఇప్పుడు వచ్చే స్టేషన్లు అన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి, 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అలా అనమాట. ఇప్పుడిప్పుడే లైట్ అయితే వస్తుంది. మరోలి స్టేషన్ అయితే స్కిప్ చేశాను, నౌసరి స్టేషన్ అయితే వస్తుంది. ఊరైతే బాగానే పెద్దగా ఉంది, చూడాలి మరి స్టేషన్ ఎలా ఉంటుందో. వెల్కమ్ టు నవసరి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అహ్మదాబాద్ వెళ్ళే క్రౌడ్ అంతా కూడా అటు సైడే ఉంటారు. ఈ స్టేషన్లో కూడా క్రౌడ్ బాగానే పుల్ అవుతుంది. స్టేషన్ కూడా వచ్చి NVS. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో క్రౌడ్ ఉన్నారని చెప్పాను కదా, ఏ ట్రైన్ వచ్చింది అనుకుంటున్నారు? వాద్నగర్ ఇంటర్సిటీ. సో వాద్నగర్ ఇంటర్సిటీ ట్రైన్ అది. ఇంకా మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం నవసరిలో. నాకు తెలిసి ఏదో ఓవర్టేక్ పడినట్టు ఉంది మనకి, ఐ మీన్ మన ట్రైన్ ఏదో ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎస్, శబ్దం అయితే వినిపిస్తుంది నాకు. తేజస్ రాజధాని ఆ ఇంటర్సిటీ అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ కూడా వెళ్ళిపోద్ది అనుకోండి వితిన్ 2 మినిట్స్ లోపలనే. ఏ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన ముందు తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళింది, మనం అయితే వెనకాల వెంటనే బయలుదేరిపోయింది వితిన్ 2 మినిట్స్లో. సో టైం అయితే చూడండి 6 గంటల 28 నిమిషాలు అయితే అయ్యింది. నవసరి స్టేషన్ బాయ్ బాయ్. అటు సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఎండ్ అయిపోయింది, ఇటు సైడ్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. బాయ్ బాయ్.
ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది అమల్సడ్ కి. అమల్సడ్ కి మన ట్రైన్ వచ్చింది, బయలుదేరిపోతుంది చిన్న రైల్వే స్టేషన్. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది బిల్మోరా జంక్షన్ కి. వెల్కమ్ టు బిల్మోరా జంక్షన్. బిల్మోరా జంక్షన్ నుంచి మనం ఇంకో ట్రైన్ జర్నీ చేయాలి, వెయిట్ చేస్తున్నాను అన్నమాట టైం గురించి. బిల్మోరా జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి BIM. ఇదంతా కూడా వెస్ట్రన్ రైల్వేస్లోకి అయితే వస్తుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:54 అయితే అయింది. బిల్మోరా జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాగేది వల్సడ్లో. క్లైమేట్ పొద్దున్న అంతా వర్షం వచ్చింది, కానీ ఇప్పుడైతే చూడండి మబ్బులు విడిపోతున్నాయి. అండ్ గైస్ మనం వల్సడ్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు వల్సడ్. వల్సడ్ స్టేషన్ కోడ్ వచ్చి BL. మా క్రౌడ్ బాగా ఉన్నది ఇక్కడ, అలా ఎలా లేదు తెలుసా. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది వాపీకి. వల్సడ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, వాపీకి అయితే వెళ్ళిపోదాం. ఎన్ని పేర్లు చాలా కొత్తగా ఉండి ఉంటాయి మీకు. బాయ్ బాయ్ వల్సడ్, వెళ్ళిపోదాం. చాలా ఓల్డ్ స్టేషన్లో ఉంది, అటు సైడ్ అంతా బ్రిటిషర్లు కట్టించిన స్టేషన్లో ఉంది ఆ బిల్డింగ్. ఆసన్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. మనం వాపీకి అయితే వచ్చేసాం. చాలా చాలా దగ్గరలో ఉన్నాం, రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళటమే ఆలస్యం అంతే. ఊరు చాలా పెద్దగా ఉంది, అసలు మామూలుగా లేదుగా వాపీ, పెద్ద ఊరే నాకు తెలిసి. చూడండి ఎక్కడో అక్కడ మనకి వందే భారత్ క్రాస్ అవుద్ది, అటు సైడ్ ట్రాక్లో వెళ్తుంది అనమాట. ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తుంది, అహ్మదాబాద్ కాదు ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ అయితే వెళ్తుంది. ఏదో మెమో అయితే వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు వాపీ. వాపీలో కూడా మా ట్రైన్ నుంచి చాలా అంటే చాలా క్రౌడ్ దిగుతున్నారు. అది చూడండి ఎంతమంది దిగుతున్నారో చూడండి. వాపీ స్టేషన్ కోడ్ వచ్చి VAPI. గైస్ ఇక్కడ నుంచి మనకి సిల్వాస అండ్ దమన్ వెళ్ళడానికి దగ్గర అనమాట. ఐ మీన్ దగ్గర ఇన్ ద సెన్స్ అంటే మనకి కనెక్టివిటీ అది ఉంటుంది అనమాట, బస్ కనెక్టివిటీ అది. చూడండి ఎలా దిగి ఎలా వెళ్ళిపోతున్నారు. గైస్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, వాపీ వచ్చి గుజరాత్కి లాస్ట్ స్టేషన్. నెక్స్ట్ ఇంకా మన ట్రైన్ మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోద్ది. పదండి పదండి మనం ఇంకా మహారాష్ట్ర అయితే వెళ్ళిపోదాం. ముంబై వచ్చేస్తున్నా, సో బై బై వాపీ. మహారాష్ట్ర వెళ్ళాక మన ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసా, దహునా రోడ్. వెళ్ళిపోయాం వాపీ నుంచి బయటికి. చాలా అపార్ట్మెంట్లు, చాలా పెద్ద ఊరు అనుకుంటున్నాను నేను వాపీ. వెల్కమ్ టు మహారాష్ట్ర. మహారాష్ట్రకి అయితే వచ్చేసాం. ఉమ్రోలి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం, మనకి ఇక్కడ స్టాప్ అయితే లేదు. ఏమో మహారాష్ట్ర అండ్ ట్రైన్ కానించి చప్పబడిపోయింది ట్రైన్. పాల్ఘర్ స్టేషన్లో అయితే అవుతుంది మన ట్రైన్. అండ్ ఇప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నాం. స్టేషన్ కోడ్ వచ్చి PLG. ఇక్కడ నుంచి బయలుదేరాక బోరవెల్లి, అంధేరి, ముంబై సెంట్రల్. మూడో స్టాప్ మన డెస్టినేషన్ స్టేషన్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 14 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది అనమాట ఫ్లయింగ్ రాణి ఎక్స్ప్రెస్. అందులో సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ తీసేస్తే 12 రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆగుద్ది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి. వీరార్ రైల్వే స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేసాం, ఇంకా మనం లోకల్ ట్రైన్స్ ని చూడొచ్చే చూడొచ్చు. లోకల్ ట్రైన్స్ లోకల్ ట్రైన్స్ రెండు ప్యారలల్ పోవచ్చు చూడండి. ఎన్ని లోకల్ ట్రైన్లు, ఒకటి అలా వెళ్ళింది, ఒకటి ఎలా వస్తుంది, ఒకటి అలా వెళ్తుంది. మన ట్రైన్ ఒక లోకల్ ట్రైన్ ని ఓవర్టేక్ చేస్తుంది, రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి చూడండి. వెస్ట్రన్ రైల్వేస్ ఆపరేట్ చేసే లోకల్ ట్రైన్ అది. బోరవెల్లికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. వచ్చేసాం బోరవెల్లికి. దీని తర్వాత మన ట్రైన్ అంధేరిలో ఆగుద్ది అంతే. అంధేరి తర్వాత ముంబై సెంట్రల్కి వెళ్ళిపోవడమే. ఇదంతా కూడా మన క్రౌడే, మన ట్రైన్ నుంచి దిగిన క్రౌడ్. ఫోన్లు అవి జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే అంతే సంగతులు మనవే.
మనం బొరవెల్ల నుంచి అయితే బయలుదేరిపోయాం. హలో అందేరి వచ్చేస్తున్నాం. అటు సైడ్ అన్ని కూడా లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్స్ అనుకుంటా. వచ్చేసినట్టున్నాం అందేరికి. నాకు ఒకటి అయితే తెలుసు, ఒక సైడ్ ఈస్ట్ ఒక సైడ్ వెస్ట్ అని. అందేరి ఈస్ట్ అందేరి వెస్ట్, ఇటు ఈస్ట్ అంటారో లేదంటే వెస్ట్ అంటారో తెలియదు కానీ అందేరి ఈస్ట్ అందేరి వెస్ట్. ఇదిగోండి అందేరికి అయితే వచ్చేసాం మనం. అందరి కూడా కొంచెం క్రౌడ్ బాగానే ఎక్కువ పుల్ అవుతారు జనరల్గా లోకల్ ట్రైన్స్లో. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది కదా, క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్లో దిగిన క్రౌడే. ఇంకా దిగుతా ఉన్నారు అసలు ఫుల్ క్రౌడ్ ఇక్కడ దిగింది. అందరి స్టేషన్ అయితే క్రాస్ చేస్తాం మనం, ఇంకా ముంబై సెంట్రల్కి అయితే వెళ్ళిపోదాం. మనకి హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదు, మనం అందుకే బయట ఉన్నాం. ఏదో లోకల్ ట్రైన్ అయితే పాస్ అయిపోతుంది, చూడండి వ్యూ. అట్టుకోండి వినిపించిందా, లోకల్ కూడా చాలా మెల్లగా వెళ్తుంది. ఇటు సైడ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఈ ట్రాక్ పైన ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది. ఇదిగోండి వెళ్ళిపోతుంది ట్రైన్, మన ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. ఇప్పుడు కనిపించింది కదా మనకు ఒక లోకల్ ట్రైన్, ఆ లోకల్ ట్రైన్ అయితే ఆపేశారు, మన ట్రైన్ అయితే పంపించేస్తున్నారు. ముంబై మహానగరం, ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ముంబై క్లైమేట్ అయితే మటుకు క్లౌడీగా ఉంది, ఆల్రెడీ చినుకులు పడిపోతున్నాయి. ఆల్మోస్ట్ మనం ముంబై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాం. టైం అయితే ఇప్పుడు 9:48 అయితే అయ్యింది. 9:50కి గివెన్ టైం ప్రకారం అరైవల్ అనమాట ముంబై సెంట్రల్కి. ముంబై అమృత్సర్ ట్రైన్ ఇది, అదిగోండి అమృత్సర్ ముంబై పశ్చిమ ఎక్స్ప్రెస్. అండ్ వెల్కమ్ టు ముంబై సెంట్రల్. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే సూపర్ ఉంది జర్నీ, బట్ నేను మిస్ అయింది ఏంటంటే డబుల్ డెక్కర్ నాన్ ఏసీ ఒరిజినల్ ఫ్లయింగ్ రాని ఉంటుంది కదా, ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయాను. మనం ఇప్పుడు చేసింది ఎల్హెచ్బికి వచ్చేస్తాం అనమాట. ఏం చేస్తాం, లైఫ్ మూవ్స్ ఆన్. అండ్ గైస్ నేను ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముంబై సెంట్రల్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉండేది అనమాట ఒకప్పుడు ఫ్లయింగ్ రాని ట్రైన్. సో ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వల్సడ్ నుంచి ముంబై సెంట్రల్ దాకా ఉంది. సో ఈ ట్రైన్ కూడా చేద్దాం, నాన్ ఏసీ డబుల్ డెక్కర్ ట్రైన్.